అక్కడ వైసీపీ తరపున పోటీ చేసేందుకు చాలా మంది ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. రాజకీయ లీడర్స్ లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా తమిళనాడు పొలిటీషియన్స్, ఇసుక బిజినెస్ టైకూన్స్ లో మరొకసారి టికెట్ కోసం గట్టిగానే రికమెండేషన్ చేయిస్తున్నారు. ఇంతమంది ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ అధిష్టానం పెద్దిరెడ్డి చెవిరెడ్డిలు మాత్రం ఒక అధికారికే అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారంట. ఆ అధికారి కూడా అదే నియోజకవర్గంలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ ఒకవైపు ఆఫీసర్, మరోవైపు పొలిటికల్ లీడర్గా రెండు పాత్రలు పోషిస్తూ భవిష్యత్తులో ఎమ్మెల్యేగా గెలిచేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారని టాక్. ఎమ్మెల్సీలు వైసీపీ బడా లీడర్స్ని కాదని, వైసీపీ టికెట్ రేస్లో దూసుకుపోతున్న ఆ అధికారి ఎవరో తెలుసుకోవాలంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే ఇంజెక్షన్లో దిగాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఈ నియోజకవర్గం చాలా కీలకమైన లీడర్స్ని అందించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డిల సొంత ఊర్లు ఇదే నియోజకవర్గంలో ఉన్నాయి. దివంగత బల్లి దుర్గా ప్రసాద్ కూడా ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎంపీగా ఎదిగారు. రాజకీయంగా ప్రాధాన్యతతో పాటు సిలికా, ఇసుక ఖనిజం, గ్రావెల్ మైనింగ్, మైకా మైన్లు, క్వాచ్, పల్స్ ఫర్ మైన్స్ ఉండడంతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక్కసారి గెలిస్తే లైఫ్ వన్ టైం సెటిల్మెంటే అన్న పేరు కూడా సోకాల్ రాజకీయాల్లో బలంగా ఉంది. దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్కి వైసీపీలో యమ డిమాండ్ ఏర్పడింది. మరి కామదేవుల నియోజకవర్గాన్ని ఎవరైనా వదులుతారా? అందుకే నేరుగా వైసీపీ పెద్దలే రంగంలోకి దిగారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా రాజకీయాన్ని మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు స్వయంగా రంగంలోకి దిగారట. తమ చెప్పు చేతల్లో ఉండే అభ్యర్థిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిసైడ్ చేశారట. గూడూరు ఆర్డీఓగా పనిచేస్తున్న అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే వైసీపీ లీడర్స్తో సఖ్యతగా ఉంటూ మరికొద్ది నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్లాన్ చేసుకుంటున్నాడని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే గూడూరులో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న లీడర్స్ లిస్టు కూడా ఎక్కువగా ఉండడంతో పెద్దిరెడ్డి చెవిరెడ్డిల రికమెండేషన్తో ఆర్డీఓ కిరణ్కి టికెట్ ఇస్తే వర్గపోరు తలెత్తకుండా చెక్ పెట్టొచ్చని, ఇప్పటికే వైసీపీ పెద్దలు డిసైడ్ అయ్యారని సమాచారం. డబ్బు ఖర్చు విషయంలో కానీ ఎన్నికల్లో ఫండ్స్ విషయంలో కానీ పైనుండి పూర్తి భరోసా లభించడంతో ఆర్డీఓ కిరణ్ కూడా సంసిద్ధంగా ఉన్నారని, ఇక దాదాపుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనే ఫైనల్ అని వైసీపీలో కొందరు లీడర్స్ చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని మానెత్తిన ఎమ్మెల్యేగా పెట్టిన జగన్ తమను నానా ఇబ్బందులు అవస్థలు పెట్టాడని, తాజాగా మరో అధికారిని తెచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించమంటే ఎన్నికల్లో మేము సహకరించమనే లీడర్స్ కూడా గూడూరు వైసీపీలు రోజురోజుకి పెరిగిపోతున్నారని వినికిడి. అసలే తెలుగుదేశం పార్టీ గూడూరుకు చెందిన లోకల్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్కి టికెట్ ఫైనల్ చేసి ప్రజల్లో మంచి పేరు కొట్టేసిందని లోకల్ వైసీపీ లీడర్స్ టెన్షన్లు పడుతున్నారు. గత ఎన్నికల్లో ఆఫీసర్ వరప్రసాద్ని గెలిపించి నష్టపోయినా స్థానిక వైసీపీ లీడర్స్ ఈసారి కూడా ఎక్కడి నుండో ఇంకో ఆఫీసర్ని తీసుకొచ్చి గెలిపించమంటే కుదరదని వైసీపీ పెద్దలకి హెచ్చరికలు పంపుతున్నారని టాక్. గూడూరు నియోజకవర్గంతో సన్నిహిత సంబంధాలున్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరుగా మురళి, మనపాటి రవి ఇలా చాలామంది గూడూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్కి సమర్థులని వాళ్ళ అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా కాకుండా ఎవరో గూడూరుతో సంబంధం లేని వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, పెద్దిరెడ్డి చెవిరెడ్డి లేదా ఫలానా రెడ్డి చెప్పాడని ఆఫీసర్స్కి ఔటర్స్కి టికెట్ ఇస్తే వైసీపీ గూడూరులో ఓడిపోవడం గ్యారంటీ అని కొందరు వైసీపీ లీడర్స్ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి పెద్దిరెడ్డి చెవిరెడ్డిల మాట నెగ్గి గూడూరు ఆర్డీఓగా ఉన్న కిరణ్ కుమార్కి జగన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, లేక స్థానిక నాయకుల్ని క్యాడర్ని గౌరవించి గూడూరుతో సంబంధం ఉన్న లీడర్స్కి టికెట్ ఇస్తారా అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే గూడూరు ఎస్సీ సెగ్మెంట్లో ఈసారి తెలుగుదేశం అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నారని సర్వేలు వస్తున్నాయి. ఈ టైంలో వైసీపీ గూడూరు టికెట్ వైసీపీ పెద్దలు తమ అనుచరులకిస్తే ఎన్నికలకు ముందే ఓడిపోయే లిస్టులో గూడూరుని యాడ్ చేసుకోండని వైసీపీ లీడర్స్ క్యాడర్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో స్వపక్షంలోనే విపక్షంలో